నటిగా రామోజీరావు అస్తమయం, అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస. ఇవాళ ఫిలిం సిటీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ సంతాపం. నేడు సినిమా షూటింగ్స్ బంద్. ఏపీలో 2 రోజులు సంతాప దినాలు. మీడియా, వ్యాపార, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీ, ఆయన సేవల గుర్తింపుగా 2016లో పద్మవిభూషణ్ అందజేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు 88 సంవత్సరాలు ఉన్నాడు. కన్ను మూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రామోజీరావును ఈ నెల 5న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకు సీరియస్గా ఉండడంతో డాక్టర్లు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ అందించారు. అయితే ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచిండ్రు. ఆయన పుట్టింది 16 తారీఖు 11వ నెల 1936లో పుట్టిండు. మరణం 8 తారీఖు 6వ నెల 2024 ఆయన చనిపోవడం జరిగింది. ఈ ఉషా కిరణాలు అంటూ మనకి ఒక ఏది ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు అని చెప్పేసి నిజంగా రామోజీరావు గారితో నాకు మంచి అనుబంధం ఉండే. ఈనాడు జిల్లా స్కూల్లోనే నా పాత్రికేయ జీవితం స్టార్ట్ అయింది. అక్కడ అంటే ఆయనతో రెగ్యులర్గా కలిసేటువంటి అంటే మా ప్రిన్సిపల్ సారు ఆయన ఎవరు ఎం నాగేశ్వరరావు సార్ ఉండే. నాగేశ్వరరావు సార్ రెగ్యులర్గా తీసుకొని కల్పించేవాడు. ఆయన గురించి ఒక అంటే కవిత్వం కూడా రాసినప్పుడు చాలాసార్లు రెగ్యులర్గా కలిసేటప్పుడు కవిత్వం కూడా రాసిన ఆయన చెప్పు. క్రమశిక్షణకు ప్రాణం పోస్తే, అంకిత భావానికి బీజం వేస్తే, నిబద్ధతకు నిలువుటద్దం చూపిస్తే అలుపెరగని యోధిని పయనం, వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం శ్రీ రామోజీరావు గారి జీవితం. తెలుగు మీరు, వెలుగు మీరు, పేద ప్రజల ఆశ మీరు, జనులంతా శ్వాస మీరు, అణగారిన వర్గాలకు అక్షర జ్యోతులు మీరు, నీతిని నిలుపుటకై జాతిని నడుపుటకై అక్షర సమరం చేసే పాత్రికేయ యోధులు మీరు, అజ్ఞానపు చీకటిలో విజ్ఞానపు దివ్యలై వెలుగుతారు వెలుగుతారు నింగిలోని తారలోలే, మీ కరం నుంచి వెలువడే ప్రతి అక్షరం కావాలి అవినీతి పరుల గుండెల్లో కరవాలమని చెప్పేసి ఆనాడు. అప్పుడు నేను ఈనాడు జిల్లా స్కూల్లో ఉన్నప్పుడు రాశాను రామోజీరావు గారు గురించి. ఆయన ఓ రకంగా మీడియా మొగల్ అనుకోవచ్చు. ఆయన ఆయన భారతదేశంలో ఉన్నటువంటి మీడియాకి అంతటికి ఓ రకంగా ఒక దిక్సూచి లాంటి వ్యక్తి. 1970 దశకంలోనే ఆయన ఈనాడు పత్రికను స్థాపించి సో మిగతా పత్రికలకు కంటే వేగంగా ఇంటికి పత్రికను చేరవేయడంలో సక్సెస్ అయినటువంటి రామోజీరావు గారు. అలాగే ఆ తర్వాత పచ్చళ్ళ వ్యాపారం దగ్గర నుంచి అనేక వ్యాపారాలు, ఏ వ్యాపారం చేసినా అత్యంత తెలివిగా సక్సెస్ఫుల్గా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఢిల్లీలో ఒక దాంట్లో ఓ మీడియా సంస్థలో పనిచేసినటువంటి ఆయన. ఆ తర్వాత ఒక ఇంత గొప్ప స్థాయికి ఎదిగి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించి విదేశీ చిత్రాలు కూడా హైదరాబాద్ శివార్లో షూటింగ్ అయ్యే విధంగా తీసుకొచ్చినటువంటి రామోజీరావు గారికి, ఆయన తయారు చేసినటువంటి అనేక మంది వ్యక్తులు ఇవాళ భారతదేశంలో ప్రపంచమంతటా ఉన్నారు. రామోజీరావు గారు లేకపోవడం అత్యంత బాధాకరం. ఆయన నడిపినటువంటి తీరు మీరు చూడండి. ఈనాడు పత్రిక ఎప్పుడు వివాదాలలో ఇరుక్కోలేదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. సో అంత నిబద్ధతతోని ఈనాడు గ్రూప్ను కూడా నడిపించండు రామోజీరావు. తెలుగు భాషకు కూడా అనన్యమైన కృషి చేసిండు. తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాష మరి పదాలు కూడా అసలు వాస్తవానికి కూడా ఈ తీన్మారు వార్తలు పుట్టినాయి అంటే ఈనాడు వల్లనే పుట్టినాయి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్, ఈనాడు లాంగ్వేజు సామాన్యులకు అర్థం కాకపోతూ ఉండేది. ఆయన పునరుద్ఘాటించారు, పేర్కొన్నారని చెప్తే ఇంట్లో ముసలి వాళ్ళకి తెలుగు వార్తలు అట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పి తీన్మారు వార్తల్ని ఆ రోజు చేయడం జరిగింది. వాడుక భాషలోకి తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఈనాడు పాత్ర ఈ సమాజం పైన చెరగని ముద్రే.